కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో మనస్సును కదిలించి జీవిత సత్యాలను చెప్పే పాటలున్నాయి. అలాగే శృంగార గీతాలున్నాయి, మాస్ మసాలాలు ఉన్నాయి. వాటి గురించి క్రిష్ మణిశర్మ చెప్పిన మరికొన్ని విశేషాలను చూద్దాం, పదండి. మీ దగ్గరికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం, ఒక లైన్, ఒక సాంగ్ ఒకటి ఉందండి, దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ కృష్ణ మందే జగద్గురుం. సో అది మెయిన్ రీజన్ నేను వచ్చింది. సార్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్ అని చెప్పి అది ముందర పక్కన పెట్టాడు. వి స్టార్టెడ్ ఫ్రమ్ ఐటమ్స్. బళ్ళారి స్టార్ట్ చేశాను, దాని తర్వాత అరేరే పసిమ సార్, దానికి కొంచెం యాంటిక్ సాంగ్ అని చెప్పి ఒక అద్భుతమైన మెలడీ చేశాం. అసలు దానికి చాలా కష్టపడి చేసాం, అంతా ఫిక్స్ అయిపోయి మన శాస్త్రి గారికి పిలిపించాను. ఆ శాస్త్రి గారు చాలా అద్భుతంగా ఉంది అని ఫీల్ అయ్యారు. రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ఫోన్, సార్ ఆ పాట వద్దు సార్. దానికే నానా సార్ వచ్చి ఒక ట్యూన్ తీసుకెళ్ళారు. సార్ అది కాదు సార్, ఇంకా సార్ రా ఏం చెప్తా చెప్తే అప్పుడు ఎక్కడో ఏదో ఈ కనెక్ట్ అయ్యి ఒక అరే రే పసిమన సార్ ట్యూన్ తయారయ్యింది. అంటే ఆ ట్యూన్కి దేనికి సంబంధమే ఉండదు, అసలు ఎంటైర్లీ డిఫరెంట్ ట్యూన్. నేను ఇంత ముందర టచ్ చేయని సాంగ్స్ ఇంత 150లో టచ్ చేయని సాంగ్ ఇది అరే రే పసిమన సార్. పాపా జాగర్తే పరాకులో పడతావే, చూస్తూ చూస్తూనే సుడిలో దిగిపోతావే. 6:30కి ఈయన ఇంటి దగ్గర బెల్లు కొడుతున్నారన్నమాట. వాచ్యం పరిగెత్తుకుంటా, సార్ మణిశర్మ గారు వచ్చారు. మణిశర్మ గారికి ఇల్లు తెలియదు ఇవి రావటమేనని. ఆయన సాంగ్ అయిపోగానే విత్ దట్ ఎక్సైట్మెంట్ విత్ ద ప్యాషన్ ఆ ఎంథూజియాజం 150+ సినిమాలు చేసి ఆయన ఇంటి దగ్గర వచ్చి కింద వెయిట్ చేస్తున్నారు. సార్ మీరు వచ్చారు షార్ట్స్ లో ఉండి కింద టీలో ఉండి కిందకి రాగానే ఏంటి సార్ ఏదైనా పాట ఎందుకు అని అంటే నీ కారు ఏదండి నా కారు బయటపెట్టి దెన్ చిన్నపిల్లోళ్ళగన్నమాట ఏదో కొత్త షర్టు ఉంటే చాలా బాగుంటుంది ఏదో కొత్త డ్రాయింగ్ వేసినట్టు అండ్ ఫస్ట్ అది దెన్ మరి అది నేను క్యాజువల్గా థీమ్ కదా అని ఐ ఎక్స్పెక్టెడ్ దెన్ దెర్ విల్ బి సంథింగ్ దెన్ ఐ స్టార్టెడ్ హియరింగ్ వింటున్నప్పుడు ఫర్ షూర్ దిస్ ఇస్ వాట్ ఇదే నాకు కావాల్సింది కరెక్ట్ తెలుస్తా ఉంది. అట్ ద టైమ్ ఆఫ్ అరౌండ్ 3rd minute ఆర్ 3.5 minutes నాకు ఐ వాస్ రికలెక్టింగ్ ద పిక్చర్, నా మైండ్లో పిక్చర్ వెళ్తా ఉంది యాజ్ ఇట్ దిస్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అక్కడ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ నేను ఐ వాస్ షౌటింగ్, ఐ వాస్ టీయర్స్ వస్తున్నాయి, గూస్ బంప్స్ టైమ్. అప్పుడు ఆల్రెడీ నీ ఫారెస్ట్ సీక్వెన్స్ అన్ని ఆల్రెడీ షూట్ చేస్తాను, నా ల్యాప్టాప్ లో ఉన్నాయి అన్నమాట. దెన్ ఆయన చెప్పి వస్తా, సార్ ఇదే ఇక్కడ ఇది కాదు ఇక్కడ ఇది లైవ్ ఇది వస్తుంది. ఆయన గొడవలు ఆయన నా గొడవలు, బికాస్ ఐ వాస్ టూ ఎక్సైటెడ్ దట్ ఐ ఫౌండ్ ద ఫిల్మ్. మైండ్ లో ఏదో ఒక పిక్చర్ అండ్ సౌండ్ అన్నావు కదా, ఆ పిక్చర్ ఉంది బట్ సౌండ్ అది ఆయన చూడగలడు. మనం చెప్తున్నప్పుడు ఆయనకేదో ఆయన ఆ సౌండ్ వాళ్ళు చూడగలరు, సౌండ్ దే కెన్ స్మెల్ దట్ సౌండ్. బట్ ఇక్కడ నాకు అది ఫస్ట్ టైం అది వస్తాను, దెన్ నేను ల్యాప్టాప్ యూజ్ సార్ ఈ విజువల్ కి అని జస్ట్ దట్ ఐఎమ్ ప్లేయింగ్ ఇట్ అలా సింక్ అవుతా ఉంది. ఆయనకి ఆ పిక్చర్ టెంపో ఏం చేస్తున్నావు, దట్స్ ఇట్ సచ్చే కలెక్టివ్ పిక్చర్ అండ్ సౌండ్ వర్క్. ఐమ్ టూ ఎక్సైటెడ్ ఆయన సాంగ్స్ గురించి మాట్లాడుతున్నావు రానా, బట్ ఆ రీ రికార్డింగ్ అనేది ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హీ గేవ్ మీ 6 months బిఫోర్. ప్రతి ఒక్కళ్ళు ఒక పాట చెప్తారు సార్, అది చాలా విచిత్రమైన ఒక. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మొన్న రంగమార్త అనే సాంగ్ సార్, అదే సార్ సాంగ్ సినిమా హైదరాబాద్ వచ్చిన అరే రేపు సినిమా సార్ చాలా మంది నచ్చింది, కానీ ప్రతి ఒక్కళ్ళకి థీమ్ మాత్రం నచ్చింది. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ థింగ్ దట్ కెన్ దే కెన్ టేక్ ఫ్రమ్ దిస్ ఆడియో బ్యాక్ హోమ్. సో దట్స్ యాక్చువల్లీ వన్ వెరీ 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 నైస్. అది ఈ సాంగ్ చేస్తున్నప్పుడు నేను సార్ ఇంత పెద్ద పాట ఉంటుంది జనం వింటారా అని, వినేవాళ్ళు ఎలాగో వినరు,
కానీ విన్న వాళ్ళు ఇది మాత్రమే వింటారు, అంత పెద్ద సాంగ్ ఇద్దని మీరు ఇక్కడే చెప్పారు. అది కింద వెంకటేశ్వరరావు గారు మొత్తం చేద్దాం అంటే అన్ని అవతారాలు మనకి సినిమాలో యూజ్ చేయట్లేదు, కొన్ని అయినా ఫుల్ గా చేద్దాం, వినేవాళ్ళు డెఫినెట్ ఖచ్చితంగా వింటారు. అది కిడ్స్ యాక్చువల్లీ కింద వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు రాగానే సార్ ఓన్లీ పెద్దవాళ్ళు వింటాం అనుకున్నామండి, బట్ మీరు చిన్నపిల్లలండి, మొత్తం వాళ్ళు మాక్సిమం 80% ఆఫ్ సాంగ్ పాడుతున్నారండి. ఎక్స్పీరియన్స్ అందులో క్రిష్ దోర్జనం ఉంది సార్, క్రిష్ వాయిస్ ఎందుకు వస్తుంది సార్? అదేంటి నేను వద్దన్నాను రానా ఈయన నిజంగా సార్ నేను సెట్లో ఫస్ట్ ఏంటా అంటే క్రిష్ అక్కడ చూసాడు అంటే విషయంగా మనం బాలు గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన యుఎస్ వెళ్తున్నారు 2 మంత్స్ టూర్ కి, మర్నాడు వెళ్ళిపోతున్నారు, ఒక్కరోజే టైం అనమాట. ఎప్పటి నుంచి అడుగుతున్నావు, ఆయన ఏమో కొంచెం బిజీగా ఉన్నారు. క్రిష్ ఫోన్ చేసి స్పెషల్గా రిక్వెస్ట్ చేసి, రే నీ గురించి పాడుతున్నాను రా, కానీ క్రిష్ గురించి ముఖ్యంగా ఈ పాట పాడుతున్నాను అని చెప్పి ఆ రోజు 9:30 నైట్కి స్టార్ట్ చేసి 12:30 1 o'clock నుంచున్న వారు నుంచున్నే మైక్ దగ్గర నుంచుని అట్లీస్ట్ కూర్చొని కూడా లేదు, ఒక్కొక్కటి నీకు వచ్చే ఎఫెక్ట్ వచ్చేదాకా నేను తీసుకొని పాడుతూనే ఉంటాను. చిలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మ మూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్ కరిల్చి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ ద్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. సినిమా మ్యూజిక్ రిలీజ్ అయిన తర్వాత, ఆడియో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, ఆడియో ఫంక్షన్ రోజు ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కాల్డ్ దేవిశ్రీ ప్రసాద్ కేరవాణి గారు, ఎవ్రీబడి ఆర్పి గారు, సెవరల్ తమన్ గారు, ఎవ్రీబడి టోల్డ్ సూపర్ మ్యూజిక్, సూపర్ మ్యూజిక్ అని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ నో ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కాలింగ్ అబౌట్ సమ్ అదర్. బట్ వాళ్ళు ఎవరు నాకు కాల్ చేయలేదు. థీమ్ వల్లి మేడం ఫోన్ చేసి, వల్లి మేడం ఫోన్ చేసి థీమ్ ఎంత బాగుంది అని. సో సెవెరల్ పీపుల్ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్, బట్ అందరూ ఒకే ఫ్యామిలీ కింద. అందుకని మీకు చెప్పరండి, అది నాకు చెప్తారు అన్నమాట. అండ్ ది కొరియర్ మీ అందరూ అందరితో పనిచేసాడు, దేవి తమిళ నాతో పనిచేశాడు, నేను కిరణ్ గారితో పనిచేశాడు. సో ఫ్యామిలీ It's a very good experience, you know, to hear from you. Well, sir, thank you, sir. Thank you for watching your time and hope to do many, many more films with you. Yes. Thank All you. The best. Thank you so much, sir. Next time, I'm ready with you, sir. Yes, sir.